మెగాస్టార్ చిరంజీవి గారికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్గా ఆయన గుర్తించడం మెగా అభిమానులకి, అలాగే ఆ అభిమానుల్లో ఒకటైనటువంటి నాకు ఈరోజు పండుగ రోజు. అనయా, ఎన్ని సినిమాలనయా? 155 సినిమాలు, 3 నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులు, అలాగే మీ బ్లడ్ బ్యాంక్ నుంచి దాదాపుగా 10-11 లక్షల యూనిట్ల బ్లడ్ ప్రజలకి అవసరాలకు చేరింది. ఆ తర్వాత మొన్న కరోనాలో కూడా మీరు ఆక్సిజన్ సెంటర్లు 30-30 సెంటర్లు ఏర్పాటు చేయించారు. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. ఎన్ని సేవలు, ఇలాంటి సేవలకు భారత ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించింది, గుర్తిస్తుంది కూడా. లేకపోతే మీలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు, వాళ్లలో నేను కూడా ఒకడిగా. నాకు స్ఫూర్తి ఏంటంటే, మనము సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేసిన తర్వాత, మనం కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన మాలాంటి వాళ్ళకు కూడా వచ్చింది. సో ఇంత పండుగ రోజున మీకు, మీ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై చిరంజీవ.